జలనీలాలు సమర్పించడం ఈ క్షేత్రంలో అనూచానమైన ఆచారం. భగవంతునికి భక్తుడు సర్వాత్మన అర్పణం చేయడమే దీని అంతరార్థం. వైకుంఠపురములోని క్రీడా సరోవరమే పుష్కరిణిగా అవతరించినదని విశ్వాసం. సరోవరాలలో సార్వభౌముని వంటిది స్వామి పుష్కరిణి. ఈ పుణ్యజలాలలో ఏ అనంత శక్తి దాగి ఉన్నదో, కోనేటి రాయని కొలనులో స్నానం శతకోటి పాపాలను దూరం చేస్తుంది. వరాహక్షేత్రమని ప్రసిద్ధి పొందిన ఈ తిరుమలలో తొలుత వరాహస్వామి దర్శనం. ఇక్కడ వెంకటపతికి స్థితిగతులు కల్పించిన ఈ స్వామికే తొలి పూజా నైవేద్యాలు. వెంకటరమణ స్వామికి నిత్యం సుప్రభాతం మొదలు ఏకాంత సేవ దాకా ఎన్నో సేవలు. పవిత్ర సుందరమైన ఈ స్వామి సేవా కైంకర్యాలలో అహర్నిషాదులు ఎందరో పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ పూజా పునస్కారాలు ప్రాచీన సంప్రదాయాలకు నిదర్శనాలు. ధర్మ సాధనకు శరీరము ఎంత ప్రధానము, శరీరధారణకు అన్నము అంతే.